రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఓ దొంగ బాబా స్థానికుల్ని మంత్రాల పేరుతో మోసం చేస్తున్నాడు. తాయెత్తులు పూజల పేరుతో తాకకూడని శరీర భాగాల్ని తాకుతూ పిచ్చి వేషాలు వేస్తున్నాడు. తాను వేసే మంత్రాలతో రోగాలు నయమవుతాయని నమ్మిస్తున్నాడు. జ్వరం లాంటి రోగాలకు రక్ష రేకులిస్తూ కనీసం 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. జబ్బు పెద్దదైతే దర్గాలో ప్రార్థనల పేరిట వేలకు వేలు గుంజుతున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి బాబా మాటలు నమ్మి జనం మోసపోతున్నారు. జామకాయలు అమ్ముకుని బతికే ఇలాంటి వాడికి మహిమలు ఉన్నాయని భ్రమపడుతున్నారు. దీనిపై కొందరు స్థానికులు పలుమార్లు ఆందోళన చేశారు. మంత్రాల పేరుతో మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయినా ఈ బాబా తీరు మార్చుకోవడం లేదు.